బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల్లో కొనసాగుతుందని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుండగా రాగల 2 నుంచి 3 గంటల్లో 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. పలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల్లో కొనసాగుతుందని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ దిశగా కదులుతూ రాగల 2 నుంచి 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. పలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్ను జారీ చేసింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలతో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. తెలంగాణలో దాదాపు ఇప్పటికీ వర్షాలు కురిసి 15 రోజులు కావస్తుంది. ఈ మేరకు నిన్నటి నుండి కూడా వర్షాలు స్టార్ట్ అయినట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు, రేపు ఈ 2 రోజుల పాటు కూడా ముఖ్యంగా తెలంగాణలో, అది ఉత్తర తెలంగాణలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలో ఈ వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్ను కూడా, చీఫ్ సెక్రటరీ శాంతకుమారి కూడా అలర్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో గురువారం రోజు అంటే ఆగస్టు 17వ తేదీన ఏర్పడిన ఈ అల్పపీడనం కొద్దిగా ఏర్పడి ఇప్పుడు చురుగ్గా కదులుతుందని కూడా చెప్పారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు పలు జిల్లాల్లో ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్తా ఉన్నారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా సమాచారం అంతా ఉంది. ఇప్పటికే ఆ జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. పలు జిల్లాల కలెక్టర్లతో నిన్ననే టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీ కలెక్టర్లను కూడా ఆదేశించారు. అయితే శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అంటే నిన్న భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా అల్లపల్లిలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లాలో 7 సెంటీమీటర్లు, అదేవిధంగా ములుగు జిల్లాలో 7.6 సెంటీమీటర్లు, భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ లో 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మంచేర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కూడా కురిశాయి. మొత్తానికైతే హైదరాబాద్ నగరాన్ని చూసుకున్నట్టయితే పలు చోట్ల, అంటే కొన్ని ఏరియాలలో కూడా నిన్నటి సాయంత్రం నుంచి కూడా వర్షాలు చెదురుముదురుగా కురుస్తా ఉన్నాయి. 1-2 చోట్ల ఒక మోస్తరు వర్షాలు కూడా కురుతాయి. నగర శివారులో కూడా తేలికపాటి జల్లులు కూడా పడ్డాయి. ఈ రోజు హైదరాబాద్ లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. రాశిక రైట్, ఇంకోటి రాజధాని, ప్రధానంగా హైకోర్టు కూడా మొన్న జరిగినటువంటి కొంతవరకు ఆస్తినష్టాలు, తీవ్రమైనటువంటి వర్ష ప్రభావం నేపథ్యంలో ముందస్తుగా కొన్ని సూచనలు కూడా ప్రభుత్వానికి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏమైనా ఎంతవరకు రెడీ చేసిందంటే ప్రజలకు సంబంధించినటువంటి ఎలాంటి సూచనలు చేస్తూ లేకపోతే మార్గదర్శకాలు ఏమైనా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉందా వర్షాలకు సంబంధించి? ఇప్పటికైతే మార్గదర్శకాలు అయితే ఏమీ రిలీజ్ చేయలేదు రాజశేఖర్. కాకపోతే చీఫ్ సెక్రటరీ కలెక్టర్లతో పాటు అయితే టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పి కలెక్టర్లకు, అంటే అధికారులకు, కింది స్థాయి అధికారులకు, ముఖ్యంగా రెవెన్యూ అధికారులకు, క్షేత్రస్థాయి అధికారులకు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాకపోతే వర్షాలకు సంబంధించి ఫీల్డ్ లెవెల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పి ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా అధికారులు అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ప్రభుత్వం, అంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి అయితే ఒక ప్రణాళిక ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అదైతే కనిపించడం లేదు. మొత్తానికైతే జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రం ఒకటే సూచిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది రాజశేఖర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.